ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మే నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి మే నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ వారం మొత్తం 3 గ్రహాల యొక్క అనుగ్రహం బాగా ఉంది అందువల్ల చాలా వరకు కూడా వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా వీళ్ళు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా షష్ఠమంలో రవి వీళ్ళకి చాలా వరకు వీళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మీకు గతంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల నుంచి కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు వాళ్ళ మీద విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ శత్రువుల్ని మీకు శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు కూడా ఖచ్చితంగా కూడా మీ తోటి ఉద్యోగస్తులతో మీరు చాలా డామినేటింగ్గా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ మీద పై చేయి సాధిస్తారు ఉద్యోగంలో ప్రగతిని సాధిస్తారు అలాగే రాజకీయ నాయకులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే వాళ్ళ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థుల నుంచి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని కట్టడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా మీకు అభివృద్ధి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఖచ్చితంగా కూడా మంచి వాళ్ళకి వాళ్ళు చదివిన చదువుకి మంచి లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా మీరు విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశికి చెందిన జాతకులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ వారం అంతా కూడా ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా కూడా ఈ వారం మీరు హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు నిర్లక్ష్యం చేస్తారు అందువల్ల ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా మీరు జాగ్రత్తగా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా మేలు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు కానీ వ్యాపార వ్యవస్థలకు కానీ ఈ వారం దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల ఏంటంటే మీకు ఆ ప్రయాణాల్లో మీకు కొంచెం అలసట పెరుగుతుంది ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందులు పాలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి వారి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమంలో శుక్రుడు వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళు చాలా వరకు ఈ వారం అంతా కూడా చాలా వరకు మేలు జరగడానికి ఎక్కువగా ధనలాభాలు కలగడానికి వివిధ రూపాల్లో మీకు ధనాదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళి మీరు హ్యాపీగా సంతోషంగా సుఖంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా ఉద్యోగస్తులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది విద్యార్థులకు బాగుంటుంది అలాగే బ్యూటీ కానీ లేకపోతే టెక్స్టైల్ రంగం కానీ లేకపోతే ఆభరణాలు కానీ మిల్క్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ అలాగే టీవీ సినిమా రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళ యొక్క వృత్తుల ద్వారా వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే సుఖ సంతోషాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట విషయంలో కొంచెం అంటే కొంచెం ప్రయాణాల విషయాల్లో కానీ లేకపోతే ఆవేశాల విషయంలో కానీ ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే ఊరికినే కోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల పరుషంగా మాట్లాడకూడదు ఏది మాట్లాడినా కూడా ఓర్పు సహనాలతో ఉంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా
చాలా వరకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం కుజుడు యొక్క స్థితి బాగలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతకులు నానబెట్టిన కందుల్ని ఆకు పెట్టడం అనేది చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కిలోంపావు కందుల్ని ఎవరైనా ప్రాధభారంభానికి కానీ పేదవారికి కానీ మీరు దానం చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 7 ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి దీపం వెలిగించి ఎర్రని పుష్పాలతో ఎర్రని వంటకాలకి ఆయనకి నివేదన చేసి మీరు అచ్చనాది అభిషేకాలు చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా అంగారక స్తోత్ర జపం చేయండి, అంగారక స్తోత్రాన్ని పఠించండి. ధన్యగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రమేమం అనే మంత్రాన్ని రోజు కూడా మీరు ఎన్ని ఎక్కువసార్లు అంటే 7 సార్లకు తక్కువ కాకుండా ఎన్ని ఎక్కువసార్లు పఠిస్తే అంత మంచిదన్న అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి, ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచర ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడి గోచర ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.